చూస్తున్నాం. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. దీంతో రెండు ప్రయాణికుల బోగీలు పట్టాలు తప్పాయి, పలువురు గాయపడ్డారు. కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. రెస్క్యూ టీంలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. డార్జిలింగ్ జిల్లాలో ఈ ఉదయం రైలు ప్రమాదం జరిగింది. అసోంలోని సిల్చార్ నుంచి కాంచనజంగా ఎక్స్ప్రెస్ బయలుదేరింది. కోల్కతాలోని సెల్డాకు చేరుకోవాల్సి ఉంది. ఇంతలో ప్రమాదం జరిగింది. న్యూ జల్పాయిగురి సమీపంలోని రంగపాని స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రైలు ప్రమాదంపై స్పందించారు. డాక్టర్లు, సహాయక సిబ్బంది స్పాట్కు వెళ్లాలని ఆదేశించారామె. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్ మధ్య అనుసంధానంగా ఈ కాంచనజంగా ఎక్స్ప్రెస్ రన్ అవుతోంది. ఇది డైలీ ఎక్స్ప్రెస్, చికెన్ నెక్ కారిడార్ లో కీలక ట్రైన్ ఇది. డార్జిలింగ్ కు వెళ్లే పర్యాటకులు సైతం ఈ రైల్లోనే ప్రయాణిస్తుంటారు. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ నైతే గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. మనం బిగ్టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకదానికొకటి కాంచనజంగా ఎక్స్ప్రెస్ నైతే గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ట్రైన్ లో ఉన్న కొంతమందికి ప్రయాణికులకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా మనం ట్రాక్ పై కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటివరకు రైల్వే అధికారులు కూడా స్పందించలేదు. ప్రమాదానికి సంబంధించిన కారణాలనైతే ఇంకా వారు వెల్లడించలేదు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ పైకైతే గూడ్స్ రైలు పైకి ఎక్కిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైలు ప్రమాదంపై కూడా ఇటు సీఎం మమతా బెనర్జీ ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి ఇటు డాక్టర్స్, అలాగే సహాయక బృందాలు చేరుకోవాలి అంటూ కూడా ఆమె ఆదేశించారు. ఈ రైలు ప్రమాదం గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఎదురుకాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి బెంగాల్లో ఇదే ఘటన చోటు చేసుకుంది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ నైతే గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ ట్రైన్ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఇటు రైల్వే అధికారులు స్పందించారా శివ? రైట్ ప్రసన్న, ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. అంటే కాంచనజంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టిన సమాచారం ఉంటుంది. అంటే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంట్లో కొంతమంది చనిపోయినట్లు కూడా చెప్తున్నారు. కానీ ఎంతమంది ఇప్పటివరకు మృతి చెందారని అధికారికంగా ధృవీకరించలేకపోతున్నారు. దీనిపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారంటూ కూడా తెలిపారు. త్వరితగతిన సహాయక చర్యలు పాల్గొనాలి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. ఇక సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే స్థానికంగా ఉన్న పోలీసులు, ప్రజలు అందరూ కూడా ఈ సహాయక చర్యలు పాల్గొంటున్నారు. అంటే రెండు బోగీలు, గూడ్స్ ట్రైన్ కు సంబంధించిన బోగీలు కూడా పట్టాలు తప్పి రెండు పక్క పడిపోవడం